విశాఖ ఏజెన్సీ అరకులోయ నియోజకవర్గం పెదపైలు మండలానికి చెందిన గంపరాయి పంచాయతీ పరిధిలో ఉర్రాడ జామిగూడ రెండు గ్రామాల్లో గత 25 ఏళ్ల నుండి రహదారి సదుపాయం లేక నేటి వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటూ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు అలాగే గిరిజన సంఘం పెదవైలు మండల అధ్యక్షులు కొర్ర నీలకంఠం రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి యొక్క ఆవేదనను చెబుతూ ఓట్ల కోసం పాకులాడే ప్రజా ప్రతినిధులు హామీలకే పరిమితమవుతున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కారం చేయలేకపోవడంతో ఇంటింటికి 1000 రూపాయలు పోగు చేసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఉర్రాడ జామిగూడ తమ రెండు గ్రామాలు కలిపి 80 కుటుంబాలు 400 మంది జనాభా నివసిస్తూ ఎటువంటి అనారోగ్యం వచ్చినా డోలిమోతలు తప్పడం లేదు. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేక మార్గమధ్యంలోనే అనేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనేక పంచాయతీలలో డోర్ డెలివరీ ద్వారా బియ్యం తీసుకుంటుంటే మేము మాత్రం 8 కిలోమీటర్ల దూరం వెళ్లి ఎండైనా వానైనా కాలిబాటను నడుచుకుంటూ పిడికిడ మెతుకులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తో బాధలు పడుతున్నారు. అంబులెన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ రోడ్డుకు లేదు. ఎన్నోసార్లు చెప్పినా సరే అధికారులు స్పందించకపోవటం వల్ల ఈ రోడ్డు ఇలాగే ఉండిపోయింది. అందుకబట్టి ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి మన రోడ్డు మనమైనా చేసుకుందామని చెప్పేసి స్వచ్ఛందంగా ఆ రెండు గ్రామాలు ఉర్రాడ జామిగూడ రెండు గ్రామాలు దాదాపుగా 50 కుటుంబాలు పైబడి ఉంటుంది. 80 కుటుంబాలు పైబడి ఉంటుంది. ఆ రెండు గ్రామాల ప్రజలందరూ కూడా 1000 రూపాయలు డబ్బులు ఎత్తుకొని వేరే వెహికల్ని తీసుకొచ్చి రోడ్డు చేయించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడింది. ఇది సరైనటువంటిది కాదు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. వెంటనే రోడ్డు సౌకర్యం ఉర్రాడ జామిగూడ గ్రామస్తులందరికీ కూడా వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలి. వీరు 1000 రూపాయలు ఎవరైతే కుటుంబాలు ఎత్తుకున్నారో ఆ డబ్బులంతా కూడా వెంటనే సంబంధిత అధికారులు పోవడం వల్ల ఈరోజు 25 సంవత్సరాల నుంచి ఏ రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా సరే 8 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఈ గంపరాయి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న కాక మొన్న వర్షం కారణంగా ఈ బియ్యం అంతా కూడా తడిసిపోవడం వల్ల ఈరోజు రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ పథకాలు ఏదైనా సరే ఈరోజు నడిచి కాలిబాటన తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇసుక కానీ సిమెంట్ కానీ చిప్స్ కానీ ఇటువంటిది ఏది ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇక్కడి నుంచి ఈరోజు కూలీలు ఇచ్చి నడిపించుకోవడానికి డబల్ ఛార్జీలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది.